ఫ్రెండ్స్ ఈరోజు మనం భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళే టిఎస్ఆర్టీసీ బస్సెస్ గురించి తెలుసుకుందాం భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి ఉదయం తొమ్మిది గంటలకు సూపర్ లగ్జరీ బస్ ఉన్నది ఈ బస్ భద్రాచలం బస్ స్టాండ్లో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి విశాఖపట్నం వెళ్ళేసరికి సాయంత్రం ఆరవుతుంది భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి బస్ టికెట్ ఏడు వందల అరవై రూపాయలుగా ఉంటుంది భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళటానికి బస్ టికెట్ మూడు వందల డెబ్భై రూపాయలుగా ఉంటుంది ఈ బస్ భద్రాచలం బస్ స్టాండ్లో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి రాజమండ్రి వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒకటి అన్నవరం వెళ్ళేసరికి మధ్యాహ్నం మూడున్నర తుని వెళ్ళేసరికి సాయంత్రం నాలుగు ద్వారకా బస్ స్టేషన్ విశాఖపట్నం వెళ్ళేసరికి సాయంత్రం ఆరవుతుంది అవుతుంది ఈ బస్ కాకుండా భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి రాత్రి తొమ్మిది గంటలకు మరి సూపర్ లగ్జరీ బస్ ఉన్నది ఈ బస్ భద్రాచలం బస్ స్టాండ్లో రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి విశాఖపట్నం వెళ్ళేసరికి ఉదయం ఆరవుతుంది భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సులు సారపాక బూర్గంపహడ్ ఉప్పేరు కుక్కనూరు అశ్వారావుపేట జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం రాజమండ్రి జగ్గంపేట ఎర్రవరం అన్నవరం తుని నక్కపల్లి క్రాస్ రోడ్స్ అనకాపల్లి బైపాస్ మీదుగా విశాఖపట్నం వెళ్తాయి భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి బస్ టికెట్ సూపర్ లగ్జరీ బస్కి ఏడు వందల అరవై రూపాయలుగా ఉంటుంది భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళటానికి బస్ టికెట్ సూపర్ లగ్జరీ బస్కి మూడు వందల